శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి సోమవారం అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం సోమవారం రోజున శివుని పూజ చేస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి మరి సోమవారం రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందా ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా సరే మనల్ని పట్టి పీడించదు ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం శివుడి పూజతో మనకి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరుడితో కూడినవాడైన పరమేశ్వరుడు సోమవారం రోజున ఉమామహేశ్వరుల్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనకున్న దరిద్రము అలాగే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోవాలి అంటే శివుణ్ణి ఎలా పూజించాలనేది తెలుసుకుందాం సోమవారం రోజున ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి తర్వాత స్వామివారికి పువ్వులు సమర్పించాలి ముఖ్యంగా శివునికి ఇష్టమైనవి తుమ్మి పూలు మోదుగు పూలు ఇవి దొరికితే మాత్రం ఖచ్చితంగా స్వామివారికి అలంకరించండి తరువాత శివ అష్టోత్తరం చదువుతూ విభూతిని సమర్పించి ఆ విభూతిని నుదుట్న ధరించాలి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం పూర్తిగా పాటించలేని వారు పండ్లు పాలు వంటివి తీసుకోవచ్చు ఇక సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేయాలి సాయంత్రం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు చేసిన దద్దోజనం అంటే పెరుగు అన్నాన్ని సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయండి ఎటువంటి అప్పులు బాధలైన ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుణ్ణి మనం శరణు వేడుకుంటే ఖచ్చితంగా మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా సరే మీరు ఏకాగ్రమైన మనసుతోటే చేయండి అప్పుడే ఆ భగవంతుడు స్వీకరించడం జరుగుతుంది మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కన్నులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం ఈ బిల్వ పత్రాన్ని ప్రతి సోమవారం శివుడికి సమర్పిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది ఏ పండైనా సరే శివుడికి నైవేద్యంగా పెట్టచ్చు అయితే శివుడికి చాలా ఇష్టమైన పండు వెలగ పండు ఈ పండును నైవేద్యంగా పెడితే దీర్ఘాయుషు వస్తుంది అలాగే శుభం కూడా చేకూరుతుంది ఉమామహేశ్వరుల్ని తెల్లవారుజామునే పూజించడం వలన ఎక్కువ ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రకంగా సోమవారం రోజున సోమవారం వ్రతాన్ని చేసినట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోయి తొందరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు ఇక్కడ కావాల్సిందల్లా నమ్మకం శ్రద్ధ భక్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి